తెలంగాణ బీజేపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దూసుకెళ్తున్నారు కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు ఇదే సమయంలో వలసలు మొదలయ్యాయి తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు బీజేపీలోకి వచ్చారు కిషన్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు ఇంకోవైపు ఈటెల రాజేందర్ కూడా ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై కసరత్తులు చేస్తున్నారు ఎన్నికల వరకు ఇదే దూకుడును కంటిన్యూ చేస్తే హస్తం కారు పార్టీలకు కమలం గట్టిపోటు ఇవ్వడం ఖాయం మరోవైపు బీజేపీ హైకమాండ్ కూడా బండి సంజయ్ తో పాటు మరికొంత మందికి జాతీయ స్థాయి పదవులను ఇచ్చింది అలా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ మారారు అయితే జాతీయ స్థాయిలో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు దీంతో పాటు మరో ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం బీజేపీ వీక్ గా ఉన్న రాష్ట్రం ఏపీ అయితే ఇప్పటికే అక్కడ కూడా పార్టీ గ్రాఫ్ పెంచేందుకు కొత్త అధ్యక్షురాలుగా పురంధేశ్వరిని నియమించింది అధిష్టానం అయితే ఆమెకు తోడుగా బండి సంజయ్ ని కూడా ఏపీకి పంపిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది సాధారణంగా కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులకు రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు సునీల్ ధియోధర్ ను జాతీయ కార్యవర్గం నుండి తప్పించడంతో ఆయన ఇన్ఛార్జి పదవి కూడా పోయినట్లయింది ఇప్పుడు ఎవరిని పంపిస్తారా అని ఏపీ బీజేపీ నేతలు ఆలోచిస్తూ ఉంటే ఢిల్లీ నుండి బండి సంజయ్ అనే సమాధానం వచ్చింది దీంతో బీజేపీ నేతలు ఉలిక్కి పడాల్సి వచ్చింది బండి సంజయ్ వర్కింగ్ స్టైల్ చూశారు కాబట్టే ఈ ఉలికి పాటు గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చర్చికి గుడికి అంటూ ప్రకటనలు చేశారు అప్పుడే చాలా మంది హైకమాండ్ కు ఫిర్యాదులు చేశారు అయితే ఇప్పుడు ఏపీలో బీజేపీకి ఏం లేదు కుల చిచ్చు పెట్టి వైసీపీ చలికాచుకుంటోంది కాబట్టి మత చిచ్చు పెట్టి తాము చేయాల్సింది చేయొచ్చని బీజేపీ ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పటికే మత మార్పిళ్లపై ఏపీలో పెద్ద చర్చ జరుగుతోంది బండి సంజయ్ నిజంగానే ఏపీకి ఇన్ఛార్జ్ గా వచ్చి స్ట్రాటజీల్ని ఆయనే ఖరారు చేస్తే మాత్రం బీజేపీలో దూకుడు కనిపించే అవకాశం ఉంది మరి నిజంగానే బండి సంజయ్ ఏపీకి వెళ్తారా లేదా అనేది తెలియాలంటే హైకమాండ్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది